కుక్కలను చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. కానీ రోడ్డు మీద తిరిగే కుక్కలను చూస్తే మాత్రం భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే అవి ఎక్కడ కరుస్తాయో అని ఒక పక్క, కరిచాక బొడ్డు చుట్టూ ఇంజెక్షన్స్ చేపించుకోవాలనే భయం మరో పక్క ఉంటుంది. కానీ ఆ కుక్క ఒక్కరోజు కనిపించకపోయినా సరే దానికోసం ఆరా తీయడం మొదలు పెడతారు. ఇంకా చెప్పాలంటే ఈ కుక్క దర్జానే వేరు. దీనిని చూసి మెట్రో రైలు బస్సుల్లో కూర్చున్న ప్రయాణికులు సైతం లేచి నిలబడి ఈ కుక్కకు సీటిస్తారు. అసలు కుక్క మెట్రో రైలు ఎందుకెక్కింది? దానికి అక్కడ ప్రయాణికులు లేచి నిలబడి మరీ సీట్ ఎందుకు ఇస్తున్నారు? అదే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కుక్క పేరు బోజి. టర్కీ రాజధాని ఇస్తాంబుల్కి చెందినది. గత 10 ఏళ్లుగా ఉదయాన్నే లేవటం, కనిపించిన బస్సు లేదా లోకల్ ట్రైన్ ఎక్కి తిరగటం దీని దినచర్య. ఎక్కడికి ఇలా ప్రతిరోజు వెళ్తుందో తెలుసుకోవాలని అధికారులు దాని చెవికి ఒక ట్రాక్ చిప్ అమర్చారు. బోజి ప్రతిరోజు ఇస్తాంబుల్ నగరంలోని చారిత్రక కట్టడాలను చూడటానికి వెళ్తున్నట్లు అధికారులు తెలుసుకొని ఆశ్చర్యపోయారు. కాగా ఈ బోజికి మెట్రో రైల్లో ప్రయాణించడం అంటే బోలెడంత ఇష్టం. ఇలా ఎక్కడికంటే అక్కడికి తిరిగేస్తుంటుంది. కానీ ఆ కుక్కను ఎవరూ ఏమీ అనరు. ఎందుకంటే గత 10 ఏళ్లుగా ఈ కుక్క అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాల్లోనే తిరుగుతోంది. ఇలా ఇస్తాంబుల్ జనాలకు గత 10 ఏళ్లుగా ఈ బోజి అలవాటైపోయింది. దీనితో మెట్రో ఎక్కగానే ప్రతి ఒక్కరు కూడా బోజీ ఉందో లేదో అని వెతుకులాట ప్రారంభిస్తారు.